हेलो स्टूडेंट्स, नेनु रवि, मी जीके एंड करंट अफेयर्स फैकल्टी. ई वीडियो चेयडानिकि कारणम एमंटंटे, मनम लॉकडाउन संदर्भंगा यूट्यूब लो मलागे व्हाट्सएप लो रेंडु व्हाट्सएप ग्रूपुलतो रेणु अकाडमी लनु पेट्टि नाकु तोचिनंतटुवंटि सहायान्नि करंट अफेयर्स पॉइंट आफ व्यू लो मीकु चेयडं जरिगिंदि. अयिते నేను తయారు చేసినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ నుంచి కానీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కానీ చాలా అత్యద్భుతమైనటువంటి క్వశ్చన్స్ నేను ఎలా అయితే ప్రింట్ తయారు చేశానో క్వశ్చన్ పేపర్లో కూడా, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ కాంపిటేటివ్ పేపర్లో కూడా అలాగే రావడం అలాగే కొంచెం నాకు ఆనందంగా అనిపించింది. నేను ఇలా లాక్డౌన్లో డైరెక్ట్గా విద్యార్థులతో పార్టిసిపేట్ చేయకుండా క్లాసెస్ చెప్పకుండా ఇలా తయారు చేస్తే ఈ మాత్రం సక్సెస్ రేట్ సాధించాను. అలాగే ఇంకా స్టూడెంట్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యి వారిని బాగా గైడ్ చేసి అత్యద్భుతంగా తీర్చిదిద్దొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచనతో రేణు అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఏర్పాటు చేయడం జరిగింది. మనకి గాజువాక్లో, విశాఖపట్నంలోని గాజువాక్లో లక్కీ షాపింగ్ మాల్కి ఎదురుగా దస్తగిరి సార్, జెడ్ కాలేజ్ ఎండి అయినటువంటి ఆయన సహకారంతో నా గైడెన్స్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ అకాడమీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత విద్యార్థులు అయినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివేటువంటి విద్యార్థులైన మీ పైనే ఉంది. నేను ఎంత కష్టపడతానో మీరు కూడా అంతే కష్టపడేలా ప్రయత్నించి మీరు ఉద్యోగాలు సాధించేలాగా మీకు మంచి విద్యని, మంచి సిలబస్ని పూర్తి చేసి మంచి నాలెడ్జ్తో మిమ్మల్ని బయటికి పంపిస్తాను. ఫీజులు అంటే చాలామంది దీన్ని చూసి ఫీజు ఎంత సారని అడుగుతున్నారు. ఫీజు అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు. ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన ఇచ్చేటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది. మనకి రీజనింగ్కి ధనరాజ్ గారు అని 20 సంవత్సరాల అనుభవం, ఇంగ్లీష్కి రమణ గారు, పరాంకుశం గారు అని వాళ్ళకి కూడా అరౌండ్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే జనరల్ స్టడీస్కి, అర్థమెటిక్కి భాస్కర్ గారు అని ఆయనకి 10 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే సాయి కృష్ణ గారు అని తెలంగాణ నుంచి మనకి హైదరాబాద్ నుంచి వస్తారు అర్థమెటిక్కి, ఆయన గెస్ట్ ఫ్యాకల్టీగా. అలాగే నేను జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ని, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి చదివే వారికి బ్యాంకింగ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ని, స్టాండర్డ్ బ్యాంకింగ్ని కూడా చెప్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ కానీ, ఎస్ఐస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ ఎగ్జామ్స్కి చదివే వారి కోసము ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము, బైఫర్కేషన్ యాక్ట్ని నేనే చెప్తాను. అలాగే బయాలజీకి రవి గారు, అలాగే మంచి టీము హిస్టరీకి జోగినాయుడు సారు, అలాగే జాగ్రఫీకి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా మంచి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, నాకు అవకాశాన్ని ఇవ్వండి, మీరు విజేతలు కండి. ఖచ్చితంగా ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి. 2 నుంచి 3 నెలలలో మీ సిలబస్ని పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు అయినటువంటి టాపిక్ మీద పరీక్ష పెట్టడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాం. అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే, ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పేపర్ ప్యాటర్న్ మారింది. ఆ మారిన విధానానికి అనుకూలంగా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం రాగానే న్యూస్ పేపర్ అనాలసిస్ని మీకు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈవినింగ్ కూడా ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ మీరు ఇక్కడే కూర్చొని మీకు డౌట్స్ క్లారిఫై చేసుకునేలాగా మీకు ఇక్కడే కూర్చొని స్టడీ అవర్ లాగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి మన అకాడమీ గురించి తెలియచేయండి. అలాగే వారి ద్వారా మరికొద్ది మంది వచ్చేలా చూడండి. ప్రస్తుతం అయితే కోవిడ్-19 నిబంధనల కారణంగా ఎక్కువ మంది కూర్చునే అవకాశం లేదు, కాబట్టి మనం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తక్కువ మందితో మనం బ్యాచెస్ని స్టార్ట్ చేద్దాం. అది కూడా చాలా ప్రశాంతంగా స్టార్ట్ చేసుకుందాం. చాలా
మంచి సిలబస్ ని మంచి నాలెడ్జ్ ని మంచిగా మీకు బయటికి వెళ్ళే ప్రయత్నాలు అయితే మేము చేయడం జరుగుతుంది. అయితే ఈ నెల అంటే డిసెంబర్ 13 14 15 ఆదివారం సోమవారం మంగళవారం ఉచితంగా మీకు డెమో క్లాసెస్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ డెమో క్లాసెస్ లో అర్థమెటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బయాలజీ క్లాసెస్ మూడు క్లాసెస్ ని మనం డిజైన్ చేశాం. మనకి బ్యాచెస్ స్టార్టింగ్ అనేది ఆ మూడు రోజుల క్లాసుల తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతాయన్నది నిర్ణయించడం జరుగుతుంది. విద్యార్థుల కోరిక మేరకు వెంటనే స్టార్ట్ చేయండి సార్ అంటే వెంటనే స్టార్ట్ చేస్తాం, లేదు సార్ కొద్ది రోజులు ఆగదామంటే కొద్ది రోజులు ఆగి మనం స్టార్ట్ చేసుకుందాం. ఇమీడియట్ గానే స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ఆర్బి షెడ్యూల్ వచ్చింది కాబట్టి, అలాగే బ్యాంకింగ్ వాళ్ళకి నోటిఫికేషన్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ +2 నోటిఫికేషన్ కూడా మనకి వచ్చింది కాబట్టి దీని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఉదయము సాయంత్రం బ్యాచ్లను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా ప్రైవేట్ జాబ్స్ చేసుకునేవారు ఉంటే వారు ఈవినింగ్ బ్యాచెస్ కి రావచ్చు. అలా మనకి ఆ మెటీరియల్ ని కూడా మంచి మెటీరియల్ ని మీకు అందించడం జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్ కి అయితే ప్రస్తుతం మేము ఎక్స్ప్లెయిన్ చేసిన నోట్స్ ఇస్తాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మెటీరియల్ అందిస్తాం. అదే ఎస్ఎస్సి గాని బ్యాంకింగ్ రంగంలో గాని చదివిన వారికి గాని ఇమీడియట్ గా మీకు మెటీరియల్ ని ఇవ్వడం జరుగుతుంది. మీరు జాయిన్ అయిన 10 రోజులకి మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ రేణు అకాడమీ అనేది చాలా చిన్నగా స్టార్ట్ చేశాం. ఈ చిన్నగా స్టార్ట్ చేసిన దాన్ని మీరు అభివృద్ధిలోకి తీసుకురండి. మీ భాగస్వామ్యంతో మీరు ఊరికనే చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ నచ్చితేనే మీకు ఇక్కడ మొత్తం సిలబస్ కంప్లీషన్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎగ్జామ్స్ పెట్టే విధానం కానీ ఇవన్నీ నచ్చితేనే చేరండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. గాజువాకలో లక్కీ షాపింగ్ మాల్ ఎదురుగా జెడ్ కాలేజీలో రేణు అకాడమీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలతో మనకి ఈ డెమో క్లాసెస్ నిర్వహించబడతాయి. కోవిడ్ నిబంధనలతోనే బ్యాచ్ ను కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాచ్ లో జాయిన్ అయిన వారు కానీ డెమో క్లాసెస్ కి వచ్చిన వారు కానీ మాస్క్ తో కంపల్సరిగా రావాలి. వీలైతే చేతికి గ్లౌస్ కూడా వేసుకుని రండి. ఎవరి శానిటైజర్ వారు తెచ్చుకోండి, లేదంటే మనం ఇక్కడ శానిటైజర్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బోత్ మీడియంస్ లో కూడా మీకు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో చెప్పడం జరుగుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ఇక్కడ భారీ స్థాయిలో మంచి ఫ్యాకల్టీతో మీకు కోర్సుల్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. మీ రవి సార్, రేణు అకాడమీ, ఆపోజిట్ లక్కీ షాపింగ్ మాల్, గాజువా.